హాయ్ హలో ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అంటే, ఏపీ ఈసెట్ 2023 ఎగ్జామ్ డేట్ అనేది మనకైతే ఆల్రెడీ రిలీజ్ చేశారు. దాన్ని ఒక్కసారి కన్ఫర్మేషన్ చేయడానికి మనకి పేపర్లో కూడా ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ డీటెయిల్డ్ ఏపీ ఈసెట్కి సంబంధించి అనేది 2023 ఎగ్జామినేషన్ అనేది చెప్తాను. ఎంతోమందికి అపోహ అయితే ఉన్నది కదా, లైక్ డిప్లొమా ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఇప్పుడు C20 ఇయర్ పర్సూరింగ్ చేస్తున్నారో, C20 థర్డ్ ఇయర్స్ చదువుతున్నారో, కొంతమంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారు, మరికొంతమంది వాళ్ళ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నారు, ఐ మీన్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి చదువుతున్నారు, సెమిస్టర్ చదువుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మా ట్రైనింగ్ జూన్ వరకు ఉంది, సెమిస్టర్ పీరియడ్ జూన్ వరకు ఉంది, సో జూన్కి ముందే పెట్టేస్తారా ఈసెట్ ఎగ్జామ్ని అంటే, ఎస్ ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్, జూన్కి ముందే పెడతారు. మీ తర్వాత ట్రైనింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా ఏమంటారు దాన్ని, సెమిస్టర్ ఎగ్జామ్ అవ్వచ్చు, బట్ ఈసారి ఏపీ ఈసెట్ మాత్రం ముందే ఉంటుంది. యాజ్ ఎందుకంటే ఆల్రెడీ ప్రెస్ నోట్లో మనకి రిలీజ్ చేస్తూ చెప్పారు కదా, ఏంటది ఏపీ ఈసెట్ వచ్చేసినప్పటికీ May 5th ఉంటుంది, అండ్ అలానే May 15th నుంచి ఎప్పుడు ఆ టైంలోనే ఎంసెట్ కూడా ఉంటుందని, సెట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా JNTU అనేది అన్నీ కూడా ఒకే మంత్లో కండక్ట్ చేస్తుంది, వితిన్ 5 to 10 days గ్యాప్లోని 10 సార్లు వాళ్ళు న్యూ నోటిఫికేషన్స్ వదలరు. ఎందుకు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇంటర్ వాళ్ళకి ఏప్రిల్ లోపు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, వెంటనే మేలో వాళ్ళకి 1 month గ్యాప్ ఇచ్చి ఎంసెట్ పెడుతున్నారు. సో ఎంసెట్ అనేది పెడుతున్నారు, అండ్ ఈసెట్ కూడా అదే టైంలో పెడుతున్నారు. సో అందుకనే మీకు ఈసెట్ పెడుతున్నారు, అంతే తప్ప మీ SBTET ఎగ్జామ్స్ లేట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు సెట్స్ని పోస్ట్పోన్ చేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. సో ఇది జరుగుతుంది. సో ఈ ఇయర్ ఏంటి అంటే, బిఫోర్ ఇయర్స్ అన్ని కంపేర్ చేసుకుంటే మనకి లైక్ కొన్ని సిచ్యుయేషన్స్ బాగాలేవు. పాండమిక్ రావడం వల్ల సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన 2-3 months మనకి ఈసెట్ ఎగ్జామ్ ఉండేది, బట్ బిఫోర్ పాండమిక్ అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన వెంటనే ఈసెట్ ఉండేది, లేదా సెమిస్టర్ ఇంకా అవ్వకముందే ఈసెట్ ఉండేది, ఏప్రిల్ ఎండ్లో ఉండేది ఈసెట్ అనేది. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు మనకైతే పేపర్ నోటిఫికేషన్లు ఏమిచ్చారంటే, ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ అనేది JNTU వాళ్ళు May 5th డేట్న మనకైతే కండక్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. మే ఫిఫ్త్ రోజునైతే మనకి కండక్ట్ చేస్తారని కన్వీనర్ అయితే చెప్పారు. అండ్ ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు, పేపర్ నోటిఫికేషన్ వస్తుంది చూడండి. ఆ అఫీషియల్ పేపర్ నోటిఫికేషన్ అనేది మనకి మార్చ్ 8th రోజున రిలీజ్ చేస్తామని చెప్పి JNTU కన్వీనర్, ఏపీ ఈసెట్కి ఎవరైతే ఉన్నారో కన్వీనర్, వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదైతే ఈ వీడియో. అండ్ ఈ ఏపీ ఈసెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్, అద్భుతమైన టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఈ టెస్ట్ సిరీస్ వెబ్సైట్ లింక్ కింద ఉంది. ఈ టెస్ట్ సిరీస్ మెయిన్ న్యూస్ ఏంటంటే, ఏపీ ఈసెట్కి వెళ్ళక ముందే మనం ఏపీ ఈసెట్లో ఎలా మల్టిపుల్ చాయిస్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నామో, అలా మన వెబ్సైట్లో పెట్టే ప్రతి MPSC టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే దిశగా మీరు వెళ్ళొచ్చు. ఇది కంప్లీట్గా 8 టెస్టులు పెడతాం, 8 టెస్టుల యొక్క మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. మీరే కాదు, మీతో పాటు ఎంతోమంది రాస్తారు టెస్ట్ని, ఆ ఎంతోమందిలో మీ ర్యాంక్ ఎంత ఉంది అనేది బిఫోర్ ఏపీ ఈసెట్ కానీ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఏపీ టెస్ట్ సిరీస్ యొక్క ఏమంటారు యూస్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టెస్ట్ సిరీస్ అనేది వెబ్సైట్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రాబ్లం ఎవరికి రాదు. ఎవరైతే పేమెంట్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఆ పేమెంట్ పేజ్లో పెడతారో, ఆ మొబైల్ నెంబర్ని మేము తీసుకొని టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి 26th జరగబోయే February 26th మనకు ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. అండ్ April 19th వరకు ఎవ్రీ సండే మనకి టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ సండే ఏ టైంలో అయినా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు టెస్ట్ని, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో ఇది ప్రాసెస్ మొత్తం. సిలబస్ అనేది మేము ఎవ్రీ సిలబస్ అప్డేటెడ్ సిలబస్ అంటే ఏమేమి చదవాలి ఆ టెస్ట్కి, పర్టికులర్ టెస్ట్కి అనేది మేము గ్రూప్లో పెడతాము. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రం అది తెలుస్తుంది, ఓకేనా, ఎందుకంటే పేమెంట్ చేస్తేనే టెస్ట్ రాయగలరు కాబట్టి. ఓకే, పేమెంట్ కూడా మినిమల్ కాస్ట్ 200 రూపీస్ మాత్రమే. కంప్లీట్ 2.5 months టెస్ట్ సిరీస్ మీకు ఉంటుంది, 8 టెస్టులు పెడతాం. ఓకే, దిస్ ఈస్ ది ప్రాసెస్. వెబ్సైట్ లింక్ కింద ఉంది. ఇంకా డీటెయిల్డ్గా టెస్ట్ సిరీస్ కోసం తెలుసుకోవాలన్నా ఆ యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తాను, అండ్ ఆ యూట్యూబ్ వీడియో లింక్లోనే ఆ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వడానికి ప్రాసెస్ కూడా ఉంటుంది. యూ కెన్ వాచ్. థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టెస్ట్ సిరీస్ ఇంకేమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో కూడా కమెంట్ చేయొచ్చు. యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ.